హలో అందరికీ నమస్కారం. లలితాస్ కిచెన్ టిప్స్కి స్వాగతం. ఈరోజు మనం విరిగిన పాలతో కలాకాండ ప్రిపరేషన్ చూద్దామండి. దానికంటే ముందుగా నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎందుకంటే మరిన్ని ఇలాంటి స్వీట్ రెసిపీస్ నేను నా ఛానల్లో అవైలబుల్గా ఉంచుతాను. తయారీ విధానం చూద్దామండి. ఇవి విరిగిపోయిన పాలండి. ఈ విరిగిపోయిన పాలని మనం విరిగిపోయిన పాలల్లో వాటర్ ఉంటాయి, ఈ వాటర్ మొత్తం కూడా తీసేసుకోవాలి మనం. వాటర్ ఉంచొద్దు అసలు. ఒక వడపోత తీసుకొని వాటర్ మొత్తం పోయేలాగా వడపోసుకొని దీంట్లో గట్టిగా ఉండే భాగాన్ని మాత్రమే మనం చేసుకోవాలి. అప్పుడు త్వరగా అవుతుందండి కలాకండ. ఇది మొత్తం కూడా ఇలా ఒత్తేసుకొని వాటర్ ఏమీ లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక కడాయిలో తీసుకోవాలి. దీన్ని మొత్తం కూడా ఇలా స్మాష్ చేసేసుకోవాలి. చక్కగా గట్టిగా లేకుండా మొత్తం కూడా ఇలా నలిపేసి స్మాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించాలి. ఉంచుకున్న తర్వాత మనం ఇందులో వాటరు తీసేసినా కానీ మళ్ళీ ఇలా కొంచెం కొంచెం వాటరు వస్తూనే ఉంటాయండి. విరిగిపోయిన పాలల్లో వాటరు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలా కలుపుతూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. అనిపిస్తుంది కదా, దగ్గరగా వచ్చేసింది, వాటర్ అంతా ఎగిరిపోయి. ఇప్పుడు ఈ క్వాంటిటీ ఎంత ఉందో చూసుకోవాలండి మనం. దీనికి 1/4 వంతు షుగర్ యాడ్ చేసుకోవాలి. కూడా మళ్ళీ కలుపుకోవాలండి. షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యి మనకి పాకంలాగా వస్తుంది. ఇది మనకి ఇప్పుడు ఇలా జ్యూసీగా కనిపిస్తుందండి. ఇది మనం కలుపుతూనే ఉండాలి, ఆపకూడదు. మొత్తం కూడా అంటుకుపోతుంది. కలుపుకుంటూ చక్కగా మనం ఇది పాకం వచ్చే వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం కలకండ అంటే. ఇదంతా కూడా మెల్ట్ అవుతుందండి. మనం ఇలా చేసుకుంటే కలాకండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం నార్మల్ మిల్క్తో చేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో ఇలా విరిగిన పాలతో చేసుకున్నా కానీ అంత టేస్ట్ వస్తుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మంచిగా కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఈ ఇలాచి పౌడర్ అండి, పలుకులతో ఉండేలాగా కొంచెం ఇలా దంచి పెట్టుకొని ఇలాచి పౌడర్ వేసేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఒక ప్లేట్ తీసుకొని ఇలా నెయ్యిని మొత్తం కూడా ఈ అడుగున నెయ్యి మొత్తం పోసేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం కూడా ఇందులో యాడ్ చేద్దాం. మొత్తం కూడా ఇలా చక్కగా ఒత్తుకోవాలండి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కంప్లీట్గా ఒత్తేసుకోవాలండి. మనం విరిగితే పాలు పడేస్తూ ఉంటాము, పారబోస్తూ ఉంటాము, అలా అస్సలు చేయకుండా ఇలా చేసుకోండి. ఇప్పుడు ఇలా ఒత్తేసుకొని మొత్తం కూడా మనం 2 అవర్స్ అలా పక్కన పెట్టేద్దామండి. ఇలా నైఫ్ తీసుకొని మొత్తం ఇలా కట్ చేసుకోవాలండి. మనకి పీసెస్ సైజు ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవచ్చు. మనకు పాలు ఇంట్లో విరిగిన ప్రతిసారి కూడా ఇలా కలాకండ స్వీట్ రెసిపీ రెడీ చేసుకోవచ్చు అండి. ఈ దీనికి పట్టిన టోటల్ టైం వచ్చేసి మనకి 1/2 అవర్ సరిపోతుందండి. 1/2 అవర్లో కలాకండ ప్రిపేర్ అయిపోతుంది. ఇలా కట్ చేసుకొని ఒక పీస్ తీసి చూద్దామండి ఇప్పుడు ఎలా వచ్చిందో. మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఈ స్వీట్ రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.